రేపు తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ మహేందర్ రెడ్డికి క్యాబినెట్ లో చోటు దక్కే ఛాన్స్ 95 నుంచి 105 సీట్లు గెలుస్తాం నేతల సమ్మతి సర్దుకుంటుందన్న కేసీఆర్ అక్టోబర్ 16న వరంగల్లో బహిరంగ సభ అదే రోజు మానిఫెస్టో ప్రకటించనున్న కేసీఆర్ ఎమ్మెల్యే మైనంపల్లిపై వేటుకు రంగం సిద్ధం మంత్రి హరీష్పై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ బీఆర్ఎస్ లో హీట్ పెంచిన మైనంపల్లి కామెంట్స్ ఎమ్మెల్యే ప్రవర్తనను ఖండిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల పోటీ సిట్టింగుల్లో మార్పులే నిదర్శనమన్న రేవంత్ గజ్వేలలో ఓడిపోతారనే కామారెడ్డిలో పోటీ కేసీఆర్ భూమతో ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి లేదన్న భట్టి కేసీఆర్ పోటీ చేసినా గెలుపు నాదే కామారెడ్డిలో విజయం సాధిస్తామన్న షబీర్ అలీ హస్తంకోటికి చేరనున్న రేఖా నాయక్ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ ఇత్యర్థం తీవ్ర కలకలం రేపుతున్న ఎర్రబెల్లి సంతకం మంత్రి పేరుతో నకిలీ లెటర్ హెడ్ ను సృష్టించిన కేటుగాళ్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలకు లక్కీ డ్రా డిసెంబర్ 1 నుంచి కొత్త దుకాణాలు అమ్మకాలకు అనుమతి జేపీలో ఇంగ్లీష్ ప్రావీణ్య ఉపాధ్యాయులకు అవార్డులు నేటి నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు లోకేష్ పాదయాత్రకు బాహుబలి స్థాయిలో బిల్డప్ పేడు యాత్ర చేయిస్తున్నారంటూ ప్రజల మండిపాటు ఎంఐఎం చెప్పిన వారికే ఘోషమహల్ టికెట్ బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించకపోవటంపై రాజా సింగ్ కామెంట్ బీఆర్ఎస్ తొలి జాబితాలో కంగు తిన్న కామ్రేడ్లు నేడు వామపక్ష పార్టీల అత్యవసర భేటీ 50 కోట్ల మార్కు దాటిన జనధన యోజన 56% ఖాతాలు మహిళలవేనన్న కేంద్ర ఆర్థిక శాఖ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 52 రైళ్లు రద్దు నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా ఈ నెలాఖరు వరకు నడవని రైళ్లు చంద్రుని ఫోటోలను విడుదల చేసిన ఇస్రో ట్విట్టర్లో చక్కర కొడుతున్న చిత్రాలు అత్యాచార బాధితురాలి అపార్షణకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు 27 వారాల గర్భాన్ని విచ్ఛిత్తి చేసుకునేందుకు అనుమతి సన్నీ డియోల్ బిల్లా వేలానికి ఇచ్చిన నోటీసు ఉపసంహరణ బీజేపీ ఎంపీ కాబట్టే వెనక్కి తగ్గిందని విమర్శలు చేపలు తింటే ఐశ్వర్యరా కళ్ళు మహారాష్ట్ర బీజేపీ మంత్రి విజయ్ గవిచ్ వివాదాస్పద వ్యాఖ్యలు దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన స్నేహితుడి కూతురుపై కన్నేసి పలుమార్లు లైంగిక దాడి హిమాచల్ ప్రదేశ్కు పొంచి ఉన్న మరో ముప్పు నేటి నుంచి 24 వరకు ఆరెంజ్ అలర్ట్ స్టాక్ ఎక్స్చేంజీలో లిస్టు అయిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బీఎస్ఈలో 1.20% లాభంతో 265 వద్ద ట్రేడింగ్ కోవిడ్ తర్వాత శ్రీలంకలో పుంజుకున్న టూరిజం సాధారణ స్థితికి వచ్చిందని శ్రీలంక ఎయిర్లైన్స్ సీఈఓ రిచర్డ్ ఆసియా కప్కు భారత జట్టు ప్రకటన హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మకు చోటు బాక్స్ ఆఫీస్ వద్ద కొనసాగుతున్న గదర్ 2 వసూళ్ల సునామీ బాహుబలి పఠాన్ రికార్డులు బ్రేక్ చేసిన బాలీవుడ్ మూవీ